Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాజ్యసభలో వంగవీటి రంగ జీవీఎల్ ఎత్తుగడ ఇదేనా? ఎన్నికల దగ్గర పడే సమయంలో ఓటర్ల మీద రాజకీయ నాయకులకు వల్లమాలిన ప్రేమ వస్తుంది. ఎంతగా అంటే నాలుగేళ్లు కనపడని సమస్య ఎన్నికల ఏడాది మాత్రం బిగ్ ప్రాబ్లంగా చూస్తారు. దానిని పరిష్కరించడానికి తాము తప్ప ఎవరూ కృషి చేయలేదని నమ్మవలికే ప్రయత్నం చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని మంచి చేసుకోవడం కోసం ఇప్పటి నుంచే పార్టీలు చర్యలు ప్రారంభించాయి. కాపుల కోసం మేము, మా వెంటే కాపులు అన్నట్లుగా కొన్ని పార్టీలు వ్యవహరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. జాతీయ పార్టీ బీజేపీ కూడా కాపుల ఓట్ల కోసం పడే తంటాలు చూస్తూ ఉంటే అవురా అని అనిపించక మానదు. ఇటీవల కాలంలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కాపు సమస్యలను తన భుజానకెత్తుకున్నట్లే కనపడుతోంది. కాపులకు తామే న్యాయం చేయగలమన్న సంకేతాలను ఆ సామాజిక వర్గంలోకి తీసుకెళ్లేందుకు జీవీఎల్ పెద్ద ప్రయత్నమే చేస్తున్నారు. మొన్న ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లలో కాపులకు రిజర్వేషన్లను కల్పించడంపై రాజ్యసభలో ప్రశ్నించిన జీవీఎల్ నరసింహారావు కేంద్ర ప్రభుత్వం నుంచి వారికి సానుకూలమైన సమాధానం రావడంతో అందులో తామే సక్సెస్ అయ్యామని చెప్పుకుంటున్నారు. కాపుల చేత జీవీఎల్ సన్మానాలు కూడా చేయించుకున్నారు. ఇక తాజాగా రాజ్యసభలో జీవీఎల్ నరసింహారావు వంగవీటి మోహన రంగ పేరును ప్రస్తావించారు. వంగవీటి రంగ పేరును కృష్ణా జిల్లా లేదా మచిలీపట్నం జిల్లాకు పెట్టాలని ఆయన కోరారు. విజయవాడ ఎయిర్పోర్టుకు రంగా పేరు పెట్టాలని అన్నారు. రాజ్యసభ జీరో అవర్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. బీజేపీకి కాపుల అంశం ఇప్పుడే బీజేపీకి ఎందుకు గుర్తుకొచ్చింది? ఏపీలో అధిక సంఖ్యలో ఉన్న ఆ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోగలిగితే అధికారానికి చేరువయ్యే అవకాశాలుంటాయని భావించి కమలనాథులు కాపు నామస్మరణం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఎటో ఆ సామాజిక వర్గంలోని మెజారిటీ ప్రజల మద్దతు ఉంటుందని అంటున్నారు. అదే సమయంలో బీజేపీ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతకే పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది. గత అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కావచ్చు, ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజు కావచ్చు, అదే సామాజిక వర్గానికి చెందినవారు. కానీ కాపులు బీజేపీ వైపు పెద్దగా చూడకపోవడంతోనే జీవీఎల్ నరసింహారావు వరుసగా రాజ్యసభలో పదే పదే కాపుల అంశాలను ప్రస్తావిస్తున్నారన్న టాక్ వినపడుతోంది. అంతేకాకుండా కాపుల రిజర్వేషన్లు అమలు చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఏడాది ముందు కాపుల కోసం కమలం పార్టీ చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంతమేరకు ఫలిస్తాయో చెప్పలేం. కానీ బీజేపీ మాత్రం కాపులను వదలడం లేదు. చూడాలి, పవన్ ప్లస్ బీజేపీ కాంబినేషన్ ఇలాగే ఉంటే కాపులందరూ ఏకమై తమకండగా నిలబడతారన్నది ఎంతవరకు అన్నది.